కొన్ని కొన్ని కలయికలు మర్యాదపూర్వకంగానే జరుగుతాయా ఆ మర్యాదపూర్వక కలయికల వెనక ఏదైనా అతిపెద్ద కారణం ఉంటుందా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న చర్చ అదే బీజేపీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు గారు ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేంద్ర పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడం అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని కలవడం ఇప్పుడు ఇదే ఒక పెద్ద చర్చగా మారింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలు రాజకీయ కోణంలో చూస్తే ఆయన కలయిక వెనక కారణం ఏంటి పవన్ కళ్యాణ్ గారిని ఇమీడియట్గా ఆయన కలవాల్సిన అవసరం ఏం వచ్చింది కలిసి ఆయన ఏం చర్చించారు మర్యాదపూర్వకంగా అయితే కలవాల్సిన అవసరం ఉందా అనేది ఒక ప్రశ్న ఒకవేళ ఏదైనా ఒక మీటింగ్ పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టుకొని ఒక సమయానుసారంగా ముందుకు వెళ్ళొచ్చు కదా అలా కాకుండా అంత సందర్భం ఏమీ లేకపోయినా ఎందుకు కలవాల్సి వచ్చింది అంటే భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేయాలి అంటే ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్తున్న జనసేన ఖచ్చితంగా సహకరించాల్సిన అవసరం ఉంది అని చెప్పి సోమవీర్రాజు ముందే ఊహించారా ఆ ఊహ వెనక ఆంతర్యం ఏంటి ఈ కలయిక వెనక అసలు రాజకీయ కోణం ఏంటి ఇప్పుడిదే ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ హాట్గా సాగుతున్న టాపిక్ ఏదైనా ఉందా అంటే మూడు రాజధానుల అంశం మూడు రాజధానుల విషయంలో మొన్నటి వరకు కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా వ్యతిరేకించారు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అయితే ఇప్పుడు ప్రస్తుతం కన్నా లక్ష్మీనారాయణ నారాయణ గారిని తప్పించి ఆ ప్లేస్లో సోమవీరాజు గారిని పెట్టి కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన కూడా మూడు రాజధానుల అంశానికి సంబంధించి మా జోక్యం ఉండదు పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశం అని చెప్పి తేల్చి చెప్పేశారు సో ఇటువంటి నేపథ్యంలో మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ధోరణి ఒకటి అలాగే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ధోరణి ఒకటి అని రెండు వ్యాఖ్యలు వినిపించాయి ఇప్పుడు ఆ రెండు వ్యాఖ్యలు కూడా ఒకటిగా మారిపోయాయి సోమవీరాజు గారి రాకతో మొత్తం ఒకటే మాట వినిపిస్తుంది మూడు రాజధాని అంశానికి సంబంధించి కేంద్రం జోక్యం ఉండదు అంటే ఆబ్వియస్లీ భారతీయ జనతా పార్టీ జోక్యం ఉండదు సో ఇప్పుడు ఇంకా భారతీయ జనతా పార్టీతో కలిసి నడుస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇంకా అమరావతి రాజధానికే కట్టుబడి ఉన్నారా ఓకే ఆయన అమరావతి రాజధానితో పాటు కర్నూల్లో కూడా న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలి అని అంటున్నారు సో కానీ పరిపాలనా రాజధానికి సంబంధించి ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించి విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి సంబంధించి ఆయన ఎటువంటి ప్రకటన చేయలేదు సో ఇటువంటి నేపథ్యంలో మూడు రాజధానులకి ఆయన కూడా అంగీకరించే విషయంలోనే చర్చలు జరిపారు ఎందుకంటే కలిసి నడుస్తున్నప్పుడు బీజేపీ నిర్ణయం ఏదైతే ఉందో దాన్నే సానుకూలంగా తీసుకోవాల్సి ఉంటుంది ఆ నిర్ణయానికి కట్టుబడి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అనే ఒక చర్చ కూడా పవన్ కళ్యాణ్ గారికి సోము వీరాజ్ గారికి మధ్య జరిగింది అనేది ఇప్పుడు తాజాగా బయటకు లీక్ అయిన అంశం ఈ నేపథ్యంలోనే ఇక మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి జనసేన పార్టీ నుంచి కానీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కానీ ఎటువే ఎటువంటి వ్యతిరేకత ఉండే అవకాశం ఉండదు భవిష్యత్తులో కానీ ఇక నుంచి కానీ అంటే ఒక రకంగా ఆయన కూడా మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ఓకే చెప్పేసినట్టే ఎందుకంటే రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలి ఏంటి అనేది ఎప్పుడైతే ప్రభుత్వ పరిధిలోని అంశమే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమే కేంద్రం జోక్యం ఉండదు అని చెప్పి కేంద్రం తేల్చి చెప్పేసిందో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని నడుస్తున్న జనసేన కూడా అదే మాటకు కట్టుబడి ఉండాలి అనేది ఒక సున్నితంగా హితబోధ చేశారు సోమవీరాజు గారు పవన్ కళ్యాణ్ గారికి అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక ప్రచారం మరి అది ఎంతవరకు వాస్తవం నిజంగా ఆ మాటకు కట్టుబడి ఉంటారా పవన్ కళ్యాణ్ గారు నిజంగా మూడు రాజధానులకు ఆయన ఇండైరెక్ట్గా ఓకే చెప్పినట్టేనా ఏంటి అనేది కొద్ది రోజులు అయితే తెలుస్తుంది అంటున్న రాజకీయ విశ్లేషకులు గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి